రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ రూపొందించేందుకు సర్కార్ రెడీ అయింది. వాటి నుంచి 23వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది కేబినెట్ సబ్ కమిటీ. ఉమ్మడి జిల్లాల వారీగా రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావులు సహా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించబోతోంది. ఇక ఇప్పటికే సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఉమ్మడి జిల్లాల వారీగా రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావులు సహా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించబోతోంది. ఈ నెల 10న ఖమ్మం జిల్లాలో, 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ సమావేశాలకు ఆయా వర్గాల్ని సమీకరించాల్సిన బాధ్యతని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. వచ్చిన అభిప్రాయాల్ని కలెక్టర్లు నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించింది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ఒక దఫా సమావేశమైంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల అధికారులతో కలిసి విధి విధానాలపై చర్చించారు. సాగులో లేని భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వొద్దని ఓ నిర్ణయానికి వచ్చారు. ఒక రైతుకు 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలా అనే అంశంపై మాత్రం ఎటు తేల్చుకోలేకపోతున్నారు. రైతు బంధు పొందుతున్న వారిలో 83% మంది 5 ఎకరాల్లోపు రైతులేనని, దీంతో 5 ఎకరాలకు కట్ ఆఫ్ పెడితే మెజారిటీ రైతులు కవర్ అవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఉపసంఘం భావించింది. తాజాగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు పాల్గొననున్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న సర్కార్ వారి గుర్తింపుకు విధి విధానాలు రూపొందించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తాజా సమావేశాల్లో అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలిసింది.